हाय फ्रेंड्स नेनु मी संतोष कुमार वेलकम टू मई चैनल संतोष टीवी नेनु गत वीडियो लो श्री महाविष्णु यक्का रेंडु अवतारालैना मत्स्य अवतारं कूर्म अवतारं गुरिंचि वीडियोलु चेसानु आ रेंडु वीडियोलु चाला इंट्रेस्टिंग गा उंटाई आ रेंडु वीडियो लिंक्स कूडा नेनु डिस्क्रिप्शन लो इस्तानु मीरु गनक आ वीडियोस मिस् अयिनट्लयिते डिस्क्रिप्शन लो उन्न लिंक्स ओपन चेसि आ वीडियोलु कूडा चूडोच्चु इंतवरकु मीरु ना चैनल नि सब्स्क्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्स्क्राइब चेसुकोंडि इक कथलोकि वेल्दां బ్రహ్మదేవుని కుమారులైన సనక సనాతన సనందన శాంతకులనే నలుగురు కుమారులు లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు అలాగే వారు చూడడానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తూ ఉంటారు ఒంటి మీద బట్టలు అనేవి వేసుకోరు అయితే ఒకరోజు ఈ బ్రహ్మ కుమారులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠం చేరుకుంటారు వైకుంఠం బయట ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వాళ్ళే జయ విజయులు ఈ జయ విజయులిద్దరూ ఆ బ్రహ్మ కుమారులకు విష్ణు దర్శనానికి లోపలికి పంపించరు వెంటనే బ్రహ్మ కుమారులు కోపం వచ్చి మీరిద్దరూ శ్రీ మహావిష్ణువుకు దూరంగా 7 జన్మలు ఎత్తాలి అని శాపమిస్తారు వెంటనే ఈ జైవిజీలిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుని చేరుకొని మాకు ఈ విధంగా శాపం పెట్టారు మీరే మాకు ఒక దారి చూపించండి అని ప్రార్థిస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు మీకు పెట్టిన శాపాన్ని నేను తొలగించలేను కానీ మీకు ఒక అవకాశం ఇవ్వగలను అదేంటంటే మీరు నాకు శత్రువులుగా 3 జన్మలు ఎత్తొస్తారా లేదా భక్తులుగా 7 జన్మలు ఎత్తొస్తారా అని అడుగుతాడు అప్పుడు రాక్షసులు నేను మీకు శత్రువులుగా 3 జన్మల్లోనే వస్తాం ఎందుకంటే మీకు దూరంగా నేను జీవించలేం అని అంటారు తరువాత జన్మల్లో ఈ జైవిజీలే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణాసురుడు కుంభకర్ణుడు శిశుపాలుడు దంతభక్తుడు అనే జన్మలు ఎత్తుతారు ఇక మొదటగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి జన్మ ఎలా జరిగిందో తెలుసా భూలోకంలో కశ్యప ముని అనే ఒక ముని ఉండేవారు ఆయనకు దితి అతిథి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరోజు దితి కామమోహితురాలై తన భర్త అయిన కశ్యప ముని వద్దకు వెళ్ళి తన కోరికను చెప్తుంది అప్పుడు కశ్యప ముని ఇది రమించడానికి సరైన సమయం కాదు కాబట్టి రేపటి వరకు ఆగమని చెప్తాడు కానీ దితి అదేది వినిపించుకోకుండా తన కోరిక తీర్చమని భర్తను అడుగుతుంది తన భార్య కోరికను తీర్చడం తన ధర్మం అని తను కూడా తప్పని తెలిసిన ఆ సమయంలో రమిస్తాడు ఈ కారణం వల్ల దితికి అందరూ రాక్షసులు జన్మిస్తారు వారిలో మొదటగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు వీరు జన్మించగానే సకల లోకాలు ఒక్కసారిగా ఇకపడతాయి అప్పుడు దేవతలందరూ ఇంకో ఇద్దరు రాక్షసులు జన్మించారని శ్రీ మహావిష్ణువుని చేరి స్వామి ఇంకో ఇద్దరు రాక్షసులు జన్మించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతారు సమయం వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని నేనే సంహరిస్తానని విష్ణుమూర్తి వాగ్దానం చేస్తారు దితి చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు కొడుకుల్ని స్వర్గలోకంపై ఎలా అయినా మనం ఆధిపత్యం సాధించాలని అన్ని దుష్టబుద్ధులను దుష్ట ఆలోచనలే బోధిస్తుంది వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి ఆ తల్లి చెప్పిన మాటలనే వింటూ వాళ్ళు కూడా దుష్టులుగా మారుతారు ఒకరోజు హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి పెద్ద తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు ఆ బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవ నాకు చావనేదే లేకుండా వరం కావాలని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు నాయన నాకు చావు లేకుండా వరం ఇచ్చే శక్తి లేదు కానీ ఇంకేదైనా కోరుకో నాకు ఏ దేవతల చేతుల్లోనూ చావు ఉండకూడదు అలాగే క్రూర మృగాలైన పులి సింహం అంటూ కొన్ని జంతువుల పేర్లు చెప్పి ఆ జంతువులతో కూడా నాకు చావు ఉండకూడదు అలాగే మనుషుల చేతుల్లో కూడా నాకు చావు ఉండకూడదని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు నీవు ఏ పేర్లు అయితే చెప్పావో వాటి ద్వారా నీకు చావు ఉండదు అని వరమిస్తాడు ఇక నాకు చావు లేదనే గర్వంతో ఆ హిరణ్యాక్షుడు సకల దేవతలను జయించి అలాగే భూలోకంలో చాలా రాజ్యాలను జయించి అందరినీ ముప్పు తిప్పులు పెడుతూ ఒకరోజు విజయ గర్వంతో నారదుడి ఎదుట నన్ను జయించే వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అని అంటాడు దానికి నారదుడు ఈ విధంగా చెప్పాడు ఏంటంటే చూడు నాయన నీకన్నా యోధులు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉన్నారు అని చెప్తాడు ఇంతకీ ఎవరని అడిగితే శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు అయితే నేను ఆ శ్రీ మహావిష్ణువుతోనే తలపడి నేనే గొప్పవాడిని నిరూపిస్తాను కానీ శ్రీ మహావిష్ణువుని నాతో యుద్ధానికి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తాడు అప్పుడు తను ఏం ఆలోచిస్తాడంటే ఈ భూప్రపంచం మొత్తాన్ని నేను వేరే దగ్గర దాచిపెడితే అది కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు ఖచ్చితంగా వస్తాడు అప్పుడు అతనితో తలపడి నేనే గొప్పవాడిని నిరూపించుకుంటాను అని ఈ భూప్రపంచం మొత్తాన్ని పాతాళ లోకంలో దాచిపెడతాడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని వధించే సమయం ఆసన్నమైంది ఇప్పుడు అతన్ని వధించాలంటే ఒక సమస్య ఉంది అదేంటంటే ఆ రాక్షసుడికి బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉంది ఆ వరం ఏంటో గుర్తుంది కదా ఏ దేవతల చేత కానీ అతను పేర్లు చెప్పిన జంతువుల వల్ల కానీ అలాగే మనుషుల వల్ల కానీ అతనికి చావు ఉండదు అయితే ఆ రాక్షసుడు తెలివిగా ఈ భూప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతువుల పేర్లు చెప్తాడు
అందుకే శ్రీ మహావిష్ణువు అడవి పంది అనే ఒక కొత్త అవతారాన్ని ఎత్తుతాడు. అందుకనే శ్రీ మహావిష్ణువుని ఆది వరాహ అవతారం అంటారు. ఆది అంటే మొదటిది. మొదటగా అప్పుడే అడవి పంది అనే జీవి పుట్టింది. ఈ అడవి పంది అవతారంలోనే శ్రీ మహావిష్ణువు పాతాల లోకానికి వెళ్ళి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేసి హిరణ్యాక్షుని వధిస్తాడు. హిరణ్యాక్షుని వధించి ఈ భూప్రపంచాన్ని మళ్ళీ యథాస్థానంలో పెడతాడు. ఈ విధంగా హిరణ్యాక్షునికి మరణం సంభవించింది. ఆగండి, ఇక్కడితో కథ అయిపోలేదు. హిరణ్యాక్షునితో పాటు హిరణ్యకశిపుడు అనే ఇంకొక రాక్షసుడు కూడా ఉన్నాడు. అయితే ఈ హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అనే ఒక భక్తి కలిగిన కొడుకు ఎలా పుట్టాడు? ఆ హిరణ్యకశిపునికి వధించడం కోసం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ కలిగించే విషయాలు రేపటి ఎపిసోడ్లో నేను వివరిస్తాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని అవతారాలు కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. ఇంతకుముందు మత్స్య అవతారం, కూర్మావతారం గురించి కూడా 2 ఎపిసోడ్లు చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతవరకు మీరు చూడనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.